హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి అలాగే గ్రూప్ వన్ పోస్ట్లకు సంబంధించి ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ తెలుసుకున్నాం గ్రూప్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ సంబంధించినటువంటి ఆన్సర్ కూడా రావడం జరిగింది ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి ఈ వీడియోని వరకు చూడండి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అందించడం జరుగుతోంది ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ బైనో అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి బై చేసుకోవచ్చు ఇదే పేజ్లోనే కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి వాటిని కూడా చూడవచ్చు ఇక్కడ లెవెన్ హండ్రెడ్ ప్లస్ లెర్నింగ్ మెటీరియల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే సబ్జెక్టుల వారిగా ఎన్ని వీడియోలు ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూసుకొనేసి మీరు కోర్స్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్గా నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన విషయం అందరికీ తెలిసింది ఈ పరీక్షకు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించినటువంటి అనఫిషియల్ కీ అయితే రావడం జరిగిందండి పేపర్ వన్ సంబంధించి పేపర్ టూకి సంబంధించినటువంటి కీ అయితే వచ్చింది ఈ కీని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను అక్కడి నుంచి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ వన్ పరీక్ష రాసారో ఆ అభ్యర్థులందరూ కూడా టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి మీరు ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకునేసి చెక్ చేసుకోండి మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి అయితే అనఫిషియల్ అండి ఏదైతే ఏపీఎస్సి ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో వస్తుందో కి ఆ దాన్నే మీరు ఫైనల్గా పరిగణలోకి తీసుకోవాల్సిన ఉంటుంది ప్రస్తుతానికి ఇది ఈనాడు దినపత్రికలు అయితే రావడం జరిగింది కావాలంటే మీరు అక్కడి నుంచి అయినా చెక్ చేసుకోవచ్చు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే డైరెక్ట్గా ఇమేజ్ని నేను షేర్ చేయడం జరిగింది అక్కడి నుంచి చూసుకోండి ఇక కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకుంటే ఈనాడు దినపత్రులు అయితే ఈ న్యూస్ అయితే వచ్చింది ఒక్కో కానిస్టేబుల్ పోస్టుకు ఎనభై మూడు మంది పోటీ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు తీవ్రంగా పోటీ నెలకొంది ఒక్కో పోస్టుకు ఎనభై మూడు మంది పోటీ పడుతున్నారు గతేడాది నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున ఆరు వేల నూరు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది శనివారం సాయంత్రంతో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసింది ఈ ఉద్యోగాలకు మొత్తం ఐదు లక్షల తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు అంటే ఒక్కో పోస్టుకు ఎనభై మూడు మంది పోటీ పడుతున్నారు వీరికి ఈ నెల ఇరవై ఇరవై రెండవ తారీఖున ప్రాథమిక పరీక్ష అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి చూడండి ఫ్రెండ్స్ ఈ నెల పన్నెండవ తేదీ నుంచి అభ్యర్థులు పోలీస్ నియామక మండలి వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం కూడా ఈరోజు ఈనాడు దినపత్రికలో రావడం జరిగింది ఫ్రెండ్స్ దీన్ని బట్టి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టులకి పోటీ తీవ్రంగానే ఉందనేసి చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి